పోలీస్ శాఖలో కీలక పరిణామం. ఒకేసారి 181 మందికి సిఐలుగా పదోన్నతి. ఇకపై క్రమం తప్పకుండా పదోన్నతులు, ప్రణాళికాబద్ధమైన ప్రక్రియ షురూ. నోడల్ ఆఫీసర్లదే బాధ్యత. వాళ్ళు సంతకం చేస్తేనే కరోనా వైద్య బిల్లుల చెల్లింపు. ఆసుపత్రిలో బోర్డులు ఏర్పాటు చేయాల్సిందే. కోవిడ్ వైద్యంపై ఏపీ సర్కార్ ఆంక్షలు. అధిక బిల్లులు వసూళ్లకు చెక్. పదోన్నతులతో 7 ఏళ్ల సమస్యకు పరిష్కారం. డీజీపీ గౌతమ్ సవాంగ్. 7 ఏళ్ల సమస్యను పరిష్కరించి ఒకేసారి 181 మందికి సిఐలుగా పదోన్నతి కల్పించడం పోలీస్ శాఖ చరిత్రలో ఒక మైలురాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పెండింగ్లో ఉన్న పదోన్నతుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారని డీజీపీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ ఉద్యోగులకు టెలిమెడిసిన్ సేవలు. కోవిడ్ విపత్కర సమయంలో అటవీ ఉద్యోగులకు, సిబ్బందికి అండగా ఉండేందుకు తెలంగాణ అటవీ శాఖ టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 24 గంటల పాటు వైద్యులు, కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 7న ఈ ఫైలింగ్ 2.0 పోర్టల్. వచ్చే నెల 7వ తేదీన మరిన్ని ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫైలింగ్ 2.0 పోర్టల్ను విడుదల చేయనున్నట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. మా పోస్టులు అప్గ్రేడ్ చేయండి, 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. డిఏఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొయినుద్దీన్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడని, తమ పోస్టులు అప్గ్రేడ్ చేయమని 4 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం కనకరించడం లేదని, ఇప్పటికీ తమ సమస్యను సానుభూతితో పరిశీలించి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కు అప్గ్రేడ్ చేయాలని డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బందికి టీకా ఇవ్వాలి, సీఎం కేసీఆర్ దృష్టికి వ్యాక్సినేషన్. కరోనాతో 80 మంది ఉద్యోగులు మృతి, 3000 మందికి పాజిటివ్. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు. విద్యుత్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సిఎస్ ట్రాన్స్కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టి ప్రభాకర్ రావు శనివారం తెలిపారు. త్వరలోనే విద్యుత్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సూపర్ స్ప్రైడర్లో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది అని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. హైదరాబాద్ MGBSలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ మొదటి డోసును ఈ వ్యాక్సినేషన్లో ఇవ్వనున్నారు.